73వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ లో మాకు 9 గంటలకు కమిషనర్ గారు మాకు ఆహ్వానం పంపడం జరిగింది మరి 8:30 గంట ఇక్కడికి నేను మా కౌన్సిలర్లు అందరం వచ్చాము వచ్చాకల్ల ఆయనే జెండా ఎగరేసి మరి మన జాతీయ పతాకానికి మరి గౌరవం కూడా లేకుండా చెల్లుడి కూడా లేకుండా జాతీయ గీతం పాడకుండా మరి స్టాఫ్ను కూడా పిలచకుండా ఒక్కడే ఎగరేసుకొని మరి నేను వచ్చిన తర్వాత ఫోన్ చేసి అడుగుతే మరి నువ్వు నాకు పని ఉంది నేను కడపపోతానా నేను ఎగరేసిపోతానా అని రాంగ్ సమాధానం చెప్పడం మన మున్సిపల్ కమిషనర్ గారు మరి అతని మీద తగును చర్యలు తీసుకోవాలని మన గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారికి నేను వినవించుకుంటున్నా నేను రాజ్యాంగబద్ధంగా నేను ఎన్నుకోబడిన మున్సిపల్ చైర్మన్ గా నన్ను ఎన్నుకున్నారు మరి నేను అధికార పార్టీ చైర్మన్ గా ఉన్నాను మా కౌన్సిలర్లు అందరూ వచ్చారు మరి మాకు చాలా అవమానం జరిగింది మరి ఈ కమిషనర్ మరి అతన్ని సస్పెండ్ చేయాలని నేను జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటున్నా అలాగే మరి మాకు జరిగిన అవమానం కంటే మన జాతీయ జెండాకు అవమానమై జరిగిందిగా భావించుతూ నేను చాలా మనస్తాపం చెందాను మరి నేను ఏ విధంగానైనా కూడా నేను ధర్నాకైనా కూర్చోవాలనే ఉద్దేశంతో ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ కాడ ఉన్నాను మరి అతన్ని ఫోన్ చేశాను రా అని రాలేదు నేను రానని రాంగ్ సమాధానం చెప్పి పోయినాడు సరే పోయినందుకు బాధ లేదు రేపైనా వస్తాడు నేనైతే ఇగినా ఇక్కడ అతన్ని సస్పెండ్ చేసేంత వరకు నేను ఇక్కడ ధర్నా కూర్చుంటానని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా మరి మేము రాజ్యాంగబద్ధంగా నేను చైర్మన్గా కాలేదా నేను మున్సిపల్ చైర్మన్ కాదా మైదుకుల్లో మరి అన్ని సార్ల 11 జిల్లాల్లో కౌన్సిల్ చైర్మన్లకు కానీ అలాగే చైర్పర్సన్లకు కానీ మరి ఈ విధంగా అవమానం ఎందుకు జరుగుతుంది మాకు జరిగినట్టు వాళ్ళకు జరుగుతుందా వాళ్ళు అందరూ బాగున్నారు మరి మాకెందుకు ఇంత అవమానం చేస్తారనేది నేను నాకైతే ఇక అర్థం కావడం లేదు కానీ అతను మార్పు రాదు ఇతను వచ్చి 4 నెలలైంది కమిషనర్గా అతను 4 నెలలు వచ్చిన తర్వాత ఇంతవరకు నాతో వచ్చి ఒక్కరోజు కూడా సంప్రదించలేదు ఎక్కడ చేసే ఎక్కడ నిలబడిన పనులు అక్కడనే ఉన్నాయి కాబట్టి ఇతను వద్దు ఇతను సస్పెండ్ చేయాలని మా గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారికి నేను వినవించుకుంటున్నా కాబట్టి లేదనుకో అతన్ని సస్పెండ్ చేయని పచ్చానా నేనే ఇక్కడ ధర్నా కూర్చుంటానని కూడా ఈ సందర్భంగా నేను జిల్లా కలెక్టర్ని కోరుకుంటానని సెలవు తీసుకుంటున్నాను.